అలాగే ఈ గత కొన్ని రోజుల్లో సోషల్ మీడియాలో చాలా చక్కగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రకరకాల దాడులు చేయించి రకరకాల గ్రూపులు క్రియేట్ చేయించి కొంతమంది బెదిరింపులు, నేను చంపేస్తాం, నీ అంతు తేలుస్తాం, నన్ను చంపి మీకు నిజంగా సాటిస్ఫాక్షన్ వస్తుందని చెప్పి అనుకుంటే నన్ను చంపేసేయండి బాబు. నాకు ఎటువంటి నాకు తాడు బంగారం లేనోడిని, నాకు నా ప్రాణం కంటే కూడా నాకు అన్నిటికంటే ముఖ్యం కూడా అన్నిటికంటే ముఖ్యం నాకు ఒకటే, నా తండ్రి ఆశయం. నా తండ్రి పోరాడింది ఒక పార్టీలో ఉండి పోరాడినా సరే పేద ప్రజలు అందరూ బాగుండాలని చెప్పని, పేద ప్రజలు పట్టాల కోసమని చెప్పని, ఇళ్ల కోసమని చెప్పని ఆరోజు పోరాడారు, ఆయన ప్రాణం అర్పించారు. ఇది నెరవేరకుండా మీరు నేను చంపేస్తానంటే పర్వాలేదు బాబు, మీరు సాటిస్ఫై అవుతుందని చెప్పంటే పర్వాలేదు, మీరు అదే చేయండి సార్, నాకు ఎటువంటి ఇది లేదు. అసలు మీరు ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇవాళ ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే నీ కంప్లైంట్ పెట్టి మీరు ఏ రకంగా అయితే తెలంగాణ పోలీసులో కంప్లైంట్ తెలంగాణ పోలీస్ దగ్గర కంప్లైంట్ పెట్టి మాకు ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదని చెప్పని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. నేను ఇదే ఏపీ పోలీస్ దగ్గర కంప్లైంట్ పెట్టి ఐపీ అడ్రస్ ట్రేస్ చేస్తే ఎక్కడెక్కడ ఈ గ్రూప్స్ క్రియేట్ చేసి నన్ను అల్లర చేస్తున్నారని చెప్పనేది నేను చేయొచ్చు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఆంధ్ర పోలీసుల మీద, అసలు అది ఇంకొకరు ఇంకొకరులా కాదు, 100% నమ్మకం ఉంది, వాళ్ళు ట్రేస్ చేయగలుగుతారు. కానీ అది నాకు తెలుసు అక్కడ మీరు ఏం చేస్తారు, సాక్ష్యాలతో చదువు చూపించినా ఈ కింద వాళ్ళు చేశారు, మాకు సంబంధం లేదు, ఇది మేము చేయమని లేదు అని చెప్పని మీరు బలి చేసేస్తారు. మీరు ఎవరినైనా బలి చేయడానికి మీరు సిద్ధపడిపోతారు. Subscribe to our channel and press the bell icon for the latest updates.